మనం జియో ఆలోచనలు మొత్తం అంతా ఫోన్ కోసం తవ్వినారు. అది నెట్టిన గుంతా ఉందని చెప్పి దానికి ఏమి చేయకుండా ఎక్స్పెక్ట్. అదే అట్లా ఎట్లా అలౌ చేసినారు? మీరు అబ్జెక్షన్ ఏమో బాగున్నావమ్మా, ఇదేనా సమస్య? అట్లా కా మీరు అలౌ చేసి ఉండకూడదు కదమ్మా. ఎట్లా చేస్తారండి వాళ్ళు, నాకు అర్థం కావటం లేదు. ఎవరో జియో వాడేవాడు కొట్టండి, ఒకసారి ఫోన్ కొట్టండి. మామూలు కరెంటు పోలికి ఒప్పుకోరే, మీరు ఎట్లా ఒప్పుకుంటున్నారు దీనికి? వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, మనం ఒప్పుకోండొచ్చు. పబ్లిక్ ఉందా లైన్? అట్లేం లేదు, ఎవరు వద్దనుకున్న వాళ్ళు అబ్జెక్షన్ చేయొచ్చు. నాతో ఒకసారి మాట్లాడి చెప్తాను, రమ్మనండి. ఇదేం తమాష కాదు కదా, ఇష్టానుసారం చేసుకుంటూ పోడు. అమ్మా ఇదే అమ్మా హెల్ప్ అయిందా? నేను చేయిస్తానులే అమ్మా, ప్లానింగు క్లియర్ కట్గా అక్కడ వాళ్ళు ఒప్పుకుంటే చెప్పిండి, లేదంటే లేదు. సరేనా, ఏది చేసినా మళ్ళీ నీట్గా చేసేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ జాగిరి ఏం కాదు ఇది. అర్థమైందా? ఏమో బాగున్నారమ్మా. ఇప్పుడు డీటెయిల్స్ ఒకసారి తీసుకొని చూడు. ఒకటి పవన్, కిషోర్ ఇప్పుడు నేను టౌన్లో మీ ఇష్టానుసారం మీరు టవర్లు తొగేసి సరిగ్గా అది నీట్గా చేయకోకుండా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. ఏంది ఇది? ఏంది రెక్టిఫై? నెల అవుతుందంట. రెండోది పబ్లిక్ గానా అబ్జెక్షన్ చెప్తే వేయద్దండి అక్కడ. మీరుగేం ఇదేమన్నా అయితే అందని మీ జాగిరా, నాకు అర్థం కావటం లేదు. ఇష్టానుసారం తొగిపోయినారంతా వన్ మంత్ అవుతుంది. నాకు ఈరోజు మొత్తం ఏరియా అంతా రెక్టిఫై చేయండి, అయిపోతానే అదంతా నీట్గా చేసుకొని వెళ్ళిపోవాలా. దట్టు రోడ్డుకు అడ్డంగా అడ్డంగా వేస్తున్నారు చూడు మీ వాళ్ళు. ఎక్కడ అడ్డంగా ఉన్నామని తీసేసుకోండి. ఈమె డీటెయిల్స్ తీసుకోమ్మా. ఇల్లు